సోనియా వెళ్ళిపోయినా డిప్రెషన్ నుండి ఇంకా నిఖిల్ అయితే బయటికి రాలేకపోతున్నాడు. తనకి ఎంతగానో ఇష్టమైన వంటని అయితే ప్రస్తుతం వండి తన టీంకి ఆ పెట్టడం జరుగుతుంది. సోనియా ఇలానే చేస్తూ ఉంటుంది, తను ఉంటే ఇలానే వండి పెడుతూ ఉంటుంది అంటూ తలుచుకుంటూ ఉంటాడు. అశ్విని కూడా అవును, సోనియా ఉంటే ఇలానే చేసేది అంటూ ఊకొడుతూ ఉంటుంది. ఇక నేను నీకోసం ఉన్నా కదా నిఖిల్, నువ్వు కాస్త ధైర్యంగా ఉండొచ్చు అంటూ అశ్విని నిఖిల్ని ఓదారుస్తూ కనిపిస్తుంది. ఇక మరోవైపు పృథ్వీ అయితే చాలా డల్ గా ఉంటాడు, కానీ పృథ్వీని ఆట పట్టిస్తూ కనిపిస్తూ ఉంటుంది విష్ణుప్రియ. ఈరోజు హౌస్ లో చాలా హ్యాపీగా సందడిగా ఉన్నారు, వాళ్ళ మొహాల్లోనే కనిపిస్తూ ఉంది సోనియా ఎలిమినేషన్ తో అమ్మయ్య అనుకుంటున్నట్లు. అయితే ఇక్కడ నిఖిల్ పృథ్వీలకి మించి మిగతా హౌస్ మెన్స్ ఏ ఒక్కరు కూడా సోనియా వెళ్ళిపోయిందని కాస్త కూడా బాధ లేదని చెప్పుకోవచ్చు. మణికంఠ జైల్లో ఉండి తనలో తను మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ బిగ్ బాస్ అనేది చాలా లైఫ్ ని నేర్పిస్తుంది, అలానే చాలా విషయాల్ని తెలిపేలా చేస్తుంది, అందుకే ఈ షో ఇంతలా పాపులర్ అయింది అనుకుంటూ. నయనిక మాత్రం ఇంకా నిఖిల్ అన్న బాగా డల్ గా ఉన్నాడని డిప్రెషన్ లోనే తను కూడా చాలా సైలెంట్ గా కనిపిస్తూ ఉంది.